బీచ్లు ప్రకృతి అందాలతో పర్యాటకుల్ని ఎక్కువగా ఆకర్షించే గోవాలో వందల ఏళ్ల నాటి ప్రఖ్యాత శాంతాదుర్గ అమ్మవారి దేవాలయం ఉంది. శాంతమాత, శాంతేరి దేవి, శాంతాదుర్గ మాతగా అమ్మవారిని పిలుచుకుంటూ ఉంటారు. పార్వతీదేవియే దుర్గాదేవి, ఆమెనే శాంతమాతగా ఇక్కడ పూజలందుకుంటోంది. ఎక్కడైనా ఉగ్ర రూపంలో దర్శనమిచ్చే దుర్గాదేవి ఇక్కడ శాంతమూర్తిగా ప్రసన్న వదనంతో కనిపిస్తుంది. కొంకణ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువుకు పరమేశ్వరునికి నడుమ భీకర పోరు జరిగిందట. దాంతో ముల్లోకాలు తలడిల్లిపోయాయి. దాంతో ఆ యుద్ధాన్ని ఆపడానికి బ్రహ్మదేవుడు పార్వతీదేవిని సంప్రదించాడట. అరివీర భయంకరమైన ఆ యుద్ధాన్ని ఆపడానికి పార్వతీదేవి దుర్గామాతగా అవతరించిందట. ఉగ్ర రూపంలో ఉండే దుర్గాదేవి శివకేశవుల నడుమ యుద్ధాన్ని ఆపడానికి ప్రశాంత రూపాన్ని దాల్చిందట. కుడి చేతిలో విష్ణువును, ఎడమ చేతిలో ఈశ్వరుణ్ణి తీసుకుని వారి మధ్య సంధి చేసింది, శాంతిని నెలకొల్పింది. కాబట్టి ఆయుధాలు చేపట్టి ఉగ్ర రూపంలో దర్శనమిచ్చే దుర్గామాత ఇక్కడ ప్రశాంతంగా కనిపిస్తుంది, శాంతమూర్తిగా దర్శనమిస్తుంది. అందుకే దుర్గామాతను ఈ ప్రాంతం శాంతామాతగా, శాంతదుర్గగా కీర్తిస్తూ ఉంటారు. నాగవ్య క్షేత్రంలోని శాంతముని అనే ఋషికి దుర్గాదేవి కలలో దర్శనమిచ్చిందట. అందుకే అప్పట్నుంచి శాంతదుర్గ అనే పేరు వచ్చినట్లు మరో కథ కూడా ప్రచారంలో ఉంది. స్వర్ణ కాంతులు వెదజల్లుతూ అభయహస్తాలతో ప్రశాంత వదనంతో నిత్యం భక్తుల్ని దీవిస్తూ ఉంటుంది శాంతదుర్గమాత. ఎర్రని చీరలో ఉన్న దుర్గామాత చుట్టూ రెండు తోరణాలు ఉంటాయి. వాటి మీద అందంగా తీర్చిదిద్దిన లతలు, పువ్వులు ఆకర్షణీయంగా ఉంటాయి. పెద్ద కిరీటం, మెడలో హారాలు, పూలమాలలు, చల్లని చూపులు ఇట్టే కట్టిపడిస్తాయి. అర్ధచంద్రాకారంలోని అమ్మవారి బొట్టు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. గర్భాలయంలోని దీపాలతో శాంతామాత బంగారు కాంతులతో ద్విగ్నూకృతంగా వెలిగిపోతూ ఉంటుంది. గోవాలో శాంతాదుర్గ ఆలయాల్లోకెల్లా కావెలం దేవాలయం చాలా ప్రఖ్యాతమైంది. ఈ ఆలయంలోని మూల విరాట్టు మొదట కోలోసిం గ్రామంలో ఉండేది. అయితే 1564 పోర్చుగీసు వారు గోవాని ఆక్రమించుకుని ఆలయాన్ని కూల్చేశారు. దీంతో అమ్మవారిని కావెలంకు తరలించారు. మట్టితో చిన్న ఆలయాన్ని నిర్మించి పూజాదికాలు కొనసాగించారు. సతారాకు చెందిన మరాఠా రాజు షాహురాజే శాంతాదుర్గ దేవాలయ నిర్మాణానికి అనుమతించాడు. ప్రస్తుత ఆలయ నిర్మాణం 1713 నుంచి 1738 మధ్యలో జరిగింది. 1966 దేవాలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఒకప్పుడు స్థానిక తెగలవారు సంతేరి అనే గ్రామదేవతను పుట్టల రూపంలో కొలిచేవారు. ఆమె తర్వాత శాంతదుర్గగా మారిందని అంటారు. ఈ చల్లని తల్లిని నమ్ముకుంటే సకల శుభాలు కలుగుతాయని ఇక్కడి వారు భావిస్తారు. ప్రధాన ఆలయం చాలా విశాలంగా, ఎత్తుగా ఉంటుంది. లోపలి గోడల మీద చెక్కిన దశ అవతారాలు, వివిధ దేవతామూర్తులు, ఋషుల బొమ్మలు భక్తుల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. గౌడ్ సారస్వత బ్రాహ్మణులు దీన్ని నిర్మించారు. వీరు ఋషి జమదగ్ని వంశస్థులుగా చెప్తూ ఉంటారు. జమదగ్ని కుమారుడు పరశురాముడు మహాయజ్ఞం చేసిన తర్వాత అక్కడి బ్రాహ్మణులకు కొన్ని గ్రామాలను బహుమతిగా ఇచ్చారట. వారు తమ తమ గ్రామాల్లో గ్రామదేవతల్ని ప్రతిష్ఠించి పూజాది కార్యక్రమాలు కొనసాగించారు. అలా కౌశిక గోత్రానికి చెందిన లోమ్ శర్మ అనే బ్రాహ్మణుడు కెలోషి అనే గ్రామంలో తమ కులదేవత శాంతాదేవిని ప్రతిష్ఠించి పూజించారట. ఆయన ప్రతిమతో కూడిన ఒక చిన్న గుడి కూడా ఇక్కడ ఉంటుంది. శాంతమాత గర్భాలయం ప్రవేశ ద్వారం దగ్గర వక్రతుండు దర్శనమిస్తాడు. దేవాలయానికి ఓవైపు జంటలింగాల ఉపాలయం కనిపిస్తుంది. మరో చోట కూడా లింగాకృతిలో అర్ధనారీశ్వరుడు దర్శనమిస్తాడు. గుడి వెనుక చాలా ఏళ్ల క్రితం నాటి పెద్ద కొలను ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. దేవాలయం ఇండో, పోర్చుగీసు, ఫ్రెంచ్ల నిర్మాణ శైలిలో ఉంటుంది. ఆలయ గోపురాల్ని టెర్రాకోట్ పలకలతో, గోపుర శిఖరాలు పిరమిడ నిర్మాణాల్ని పోలి ఉంటాయి. మిగతా నిర్మాణంలో చాలా అంశాలు పోర్చుగీసు కట్టడాల్ని అనుసరించినట్లు తెలుస్తుంది. గుడి ముందు నయన మనోహరమైన ఎత్తైన దీపస్తంభం కనిపిస్తుంది.
భక్తులు ఓం శ్రీ శాంతదుర్గా పరమేశ్వరై నమః అంటూ ఆ తల్లిని మనసారా తలుచుకుంటూ పూజిస్తూ ఉంటారు. వందలాది ఏళ్లుగా తన చింతకు వస్తున్న భక్తుల బాగోగుల్ని శాంతదుర్గ అమ్మవారు చూసుకుంటూ ఉంటుంది. ఆ తల్లి కరుణా కటాక్షాలు అలాగే కొనసాగాలని కోరుకుందాం.